మాస్టర్ కంపోజ్ చేసిన జిగేల్ రాణి ఏమో శేఖర్ మాస్టర్ రెండు స్టెప్పులు వేస్తారు. అలాగే మీరేమో ఎంత చక్కగా ఉన్నావేకి రెండు స్టెప్పులు వేస్తారు. ఓకే, మీ ఇద్దరం ఇది ఆచరిస్తాం. దాని తర్వాత మూడోది ఏంటంటే ఆ రెండింటికి మీరు వేస్తారు. లేదు, బ్రహ్మాజీ గారు వేస్తారు. మేము ఎలా వేసాము మీరు వేస్తే మేము చూడాలి. ఆయన ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చారు అనుకుంటున్నారు? ఇవాళ 100 డేస్ కి మినిమం టు మినిమం రెండు మెడలీలు చేద్దాం అనుకుంటున్నారు ఆయన. చూడండి ఆయన ఫేస్ లో గ్లో. అసలు యా, హీ విల్ కమ్, హీ విల్ కమ్. సో ఫస్ట్ మీ మాటలు క్లుప్తంగా. వయసులో పెద్దవారు మా అన్నగారు ఆయన మాట్లాడండి. మీ ఇద్దరిలో ఎవరు పెద్దవాళ్ళో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీ ఇద్దరు కన్నా చిన్నదాన్ని. మీరు డిసైడ్ చేసుకోండి అమ్మా. కరెక్ట్, అందరూ అదే అనుకుంటున్నారు సుమ గారు. అంతే, అందరూ అదే అనుకుంటారు. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సుకుమార్ సార్కి, ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండి. అంటే జనరల్గా రెగ్యులర్గా డ్యాన్స్ సాంగ్స్ చాలా చేసామండి. అంటే ఈ టైప్ సాంగ్ అంటే చాలా గుర్తుండిపోయే సాంగ్, డ్యాన్స్ కాదు కానీ హీరోతో తెలియని డ్యాన్స్ ఉండాలి, అలాంటి సాంగ్ ఇచ్చి నాకు చేశారు. అండ్ నాకైతే చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. సాంగ్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్. And your time starts now. First of all, Mythri movies నాకు ఇంత మంచి పెద్ద అవకాశం ఇచ్చినందుకు, అండ్ సుకుమార్ సార్కి నేను రెండో సినిమా అండ్ మంచి సూపర్ హిట్ సాంగ్ ఇచ్చారు జిగేల్ రాణి అండ్ చరణ్ సార్కి, అండ్ మిగతా ఆ సాంగ్లో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టులందరికీ, అండ్ ఆ సినిమా ఆ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవడానికి సెట్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి వాటర్ బాయ్తో సహా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఓకే, సో మొదలెడదామా? మొదలెట్టాలంటే రంగమత్తు ఉంటే. ఏంటి రంగమత్తు ఉంటే? ఇంకొంచెం ఊపు వస్తుంది. ఊపు వస్తుంది. డాన్స్ చేస్తారంటారు. రంగమత్త మాత్రం కాదంటారా ఏమిటి? అత్తోయ్, అత్తగారు.